हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। इवाला नेनु इडली तो स्नैक आइटम चूपिस्तुन्नानु। मनम पिल्ललु इडली पेड़ते तिनडानिकी इष्टपड़रु, कानी इडलीनी इट्ला ईवनिंग टाइम स्नैक ला चेसुकुंटे इष्टंगा तिंटारु पिल्ललु कादनकुंडा। सो अप्पुडु नेनु प्रासेस चूपिस्तुन्नानु, चूडंडि। फस्ट इडलीनी मनम इला स्मैश चेसुकोवाली मेत्तगा। इप्पुडु चूसारु कदा इला चेसुकोवाली। इप्पुडु इंग्रीडियंट्स चूद्दाम। मिनपप्पु, పసుపు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవంటి ఇంగ్రీడియంట్స్, ఉప్పు, కారం. ఫస్ట్ పాన్ మీద ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంగ్రీడియంట్స్ వేద్దాం. చూడండి, మినపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది మనకి టేస్ట్. ఆవాలు, కొంచెం పసుపు, ఎండుమిర్చి నేను ఇక్కడ 3 తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి కరివేపాకు వేసుకోవాలి. ఫస్ట్ వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కొంచెం స్పైసీగా తినేవాళ్ళు ఉంటే లాస్ట్లో కారం వేసుకోవచ్చు మీ టేస్ట్కి బట్టి, లేకపోతే ఎండుమిర్చి సరిపోదు. ఇప్పుడు స్మాష్ చేసిన ఇడ్లీని దాంట్లో వేసుకోవాలి. వేసుకున్నాం కదా, దాన్ని మొత్తం మిక్స్ అయ్యేలా కలపాలి. సాల్ట్ మీ టేస్ట్కి తగినట్టు వేసుకోవాలి. వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలపాలి. లాస్ట్లో మీకు కారం కావాలంటే కొంచెం యాడ్ చేసుకోండి, ఎక్కువ వేయకండి. మీ స్పైసీనెస్ బట్టి వేసుకోండి, ఎందుకంటే మనం ఎండుమిర్చి వేసాం కాబట్టి మీరు కారం చూసుకొని వేసుకోండి. ఫైనల్లీ మనకి ఇడ్లీ ఉప్మా అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి మీరు కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.